మేము అతను షాపే తెరవలేదు, ఎక్కడి నుంచి కట్టాల? బార్ షాపులు బంద్ చేసినాం, రెస్టారెంట్లు బంద్ చేసినాం, టోటల్ లాక్డౌన్ ప్రకటించినాం, హోటల్ అన్ని బంద్ చేసినాం. అదేవిధంగా ఆల్ కమర్షియల్స్ అన్నీ కూడా పరిశ్రమలు కూడా మూసేసినాం, కర్ఫ్యూలో పెట్టినాం, మనుషులు బయటికి రాలేని పరిస్థితి. మేము ఎక్కడి నుంచి కట్టాలని చెప్పినారు. వారందరికీ కూడా మినిమం డిమాండ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ ఈ రెండు మెయిన్గా మినహాయిస్తే అండ్ డొమెస్టిక్ కనెక్షన్స్ అంటే గృహ వినియోగం మినహాయిస్తే మిగిలిన ఆల్ కమర్షియల్స్ ఎవరికైతే ఉన్నాయో వాటికి మినిమం డిమాండ్ ఈ కరెంట్ ఛార్జీలు రద్దు చేయమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు. అన్ని రకాల షాపులకి, అన్ని రకాల పరిశ్రమలకి, రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా జీహెచ్ఎంసీతో పాటు ఈ రద్దు వర్తిస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఆ కనీస విద్యుత్ ఛార్జీలు, మినిమం కరెంట్ ఛార్జీ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం వేవ్ చేస్తూ ఉంది. ఆ బిల్లులు వాళ్ళు చెల్లించే అవసరం లేదని నేను మనం చేస్తూ ఉన్నా. దాన్ని ప్రభుత్వమే సబ్సిడైజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, వాళ్ళకు కూడా ఆ సదుపాయం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ప్రజలకు కూడా ఈజీగా అర్థం కావాలంటే, సినిమా థియేటర్ల వాళ్ళు వచ్చినారు సార్, ఇప్పటివరకు ఎప్పుడు తెరుస్తామో మాకు తెలియదు, మీరే బ్యాన్ పెట్టున్నారు, ప్రభుత్వాలు కేంద్రం కానీ మీరు కానీ, అసలు థియేటర్ మేము గేటే తీయటం లేదు, మా డోరే తీయడం లేదు, మాకు మినిమం డిమాండ్ ఛార్జ్ చేస్తే మేము ఎక్కడి నుంచి చెల్లించాలని చెప్పి సినిమా థియేటర్ల వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. మరి ఆ చిత్ర పరిశ్రమ గురించి ముందు చెప్తాను, వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్, అంటే దీనిలో సినిమా థియేటర్స్ కూడా చేరి ఉన్నాయి నేను చెప్పే దాంట్లో, వాళ్ళందరికీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలానికి టోటల్ పవర్ మినిమం డిమాండ్ ఛార్జెస్ కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ సదుపాయం కొంత కరోనా గురించి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందనే భావనతో ప్రభుత్వం ఈ పనిచేస్తూ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు పురస్కరించుకొని వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని అనుకున్నాం, కాబట్టి ఈ రకంగా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటో ట్రాలీస్, మన దగ్గర ఆటో రిక్షాలకు పనులు లేదు మన రాష్ట్రంలో. మోటార్ వెహికల్ ట్యాక్స్ ఆల్రెడీ రద్దు చేసింది ప్రభుత్వం, కానీ కొన్ని ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఉన్నాయి, వారికి ట్యాక్స్ ఉంది. అదేవిధంగా ఇతర వాహనాలని మనం చూసే లక్షల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 336,000 పైచిల్కి వాహనాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ 6 మంత్స్ పీరియడ్ అంటే 2 త్రైమాసికాలకు వాళ్ళ క్వార్టర్లీ పన్ను ఉంటుంది, మనందరికీ తెలుసు. ఈ 2 క్వార్టర్స్ ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాకు రద్దు చేయండి దయచేసి, మేము కష్టంలో ఉన్నామని కోరుతూ వచ్చినారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఆ దాదాపుగా 267 కోట్ల రూపాయల పన్ను, అది అంటే ఈచ్ క్వార్టర్ 133 క్రోర్స్ ఉంటుంది, ఆ పన్నును కూడా రద్దు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది, కాబట్టి వాళ్ళకు కూడా ఈ శుభవార్త నేను తెలియజేస్తూ ఉన్నాను. సినిమా పరిశ్రమ, ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ, పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ, దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ 3 చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు, అందులో దాదాపుగా 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 40,000 మందిలో ఒక 16,000 మంది జూనియర్ ఆర్టిస్ట్ కూడా చేరి ఉన్నారు. వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి, సినిమా ప్రొడక్షన్ లేదు, కొంత నది ఉంది, ఎగ్జిబిషన్ లేదు, అటు హాల్స్ నడుస్తలేవు, వీళ్ళందరి పాపం రోజువారీ బ్రతుకులు గడపాల, కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయింది. ఎప్పటి రివైవ్ అయితే కూడా అర్థమైతలేదు, సినిమా థియేటర్ లేదు, థియేటర్ రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు, సినిమా నిర్మాణం కూడా అయిపోయింది, కాబట్టి మొత్తం రంగం అంతా కుదేలైపోయింది. చాలా రోజులు అడుగుతూ ఉన్నారు. ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు, నిన్న కూడా కలిశారు కొంతమంది ఆర్టిస్టులు కానీ, నిర్మాతల మండలి అని పేరు కళ్యాణ అధ్యక్షుడు, ఆయన కూడా వాళ్ళంతా కూడా కలిసినారు. అంటే ఎగ్జిబిటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు. అప్పట్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పింది ఒకటే మాట, రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది బాగా చేస్తున్నారు, సంతోషం,
సినిమా పరిశ్రమను కూడా ఆదరించండి. మీరు కొద్దిపాటు లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒక నాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా, కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు. చాలా కొంతవరకు చేయాల్సింది చేసినాం, త్వరలోనే మళ్ళీ కూడా వాళ్ళతో సమావేశం పెట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే, వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వారు ఉన్నారు, వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం. తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్ల వల్ల తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు. తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం. హైదరాబాద్లో భారీగా అప్పుడప్పుడు వరదలు సంభవిస్తూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ కాదు, దేశంలో ఉన్న ప్రధాన 6 నగరాలు వాటితో పాటు 2 టైర్ సిటీస్ లైక్ అహ్మదాబాద్ కూడా వరదలు వస్తూ ఉన్నాయి. సిటీస్ అండర్ వాటర్ అని బీబీసీ లాంటి సంస్థలు కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. మద్రాస్ 21 డేస్ అండర్ వాటర్, చెన్నై నగరం. ముంబై 14 డేస్ అండర్ వాటర్, కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. బెంగళూరు అండర్ వాటర్, అన్ని సిటీలు కూడా. కోల్కతా అండర్ వాటర్ మొన్న హంఫాన్ తుఫాన్ వచ్చినప్పుడు, నిన్న కాక మొన్న హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ వస్తే ఇక్కడ కూడా అండర్ వాటర్. ఈ విషయాన్ని దేశ ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. అప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను చెప్పినాను. దేశం యొక్క ఫేస్, ద ఫేస్ ఆఫ్ ఇండియా, ఈ 6 నగరాలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఈ మహానగరాలు దేశానికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. ఫారిన్ డిగ్నటరీస్ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు. కాబట్టి వీటిని మున్సిపల్ బాడీస్కి మాత్రం వదిలేయకుండా దయచేసి వీటికి ఒక స్పెషల్ కౌన్సిల్స్ పెట్టాలా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యక్షులుగా, ప్లస్ కేంద్ర ప్రభుత్వం ప్రతి నగరానికి ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వండి. మేము కూడా దానికి ప్రతిగా 6,000 కోట్లు పెడతాం. సంవత్సరానికి 10-12,000 కోట్లు పెడితే ఈ యొక్క దురాక్రమణలు జరిగిన నాళాలు కబ్జాలు పెట్టినాయి కానీ రెయిన్ వాటర్ డ్రైన్స్ పోకుండా చేసినాయి కానీ అని క్లియర్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పాం. కానీ కేంద్రం దాన్ని పెడచెవిన పెట్టింది. వాళ్ళు ఎందుకో ఇప్పటికి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఇంకా వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మేమే ఈసారి మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ఉన్నాం. ఈ వరద నీటి నిర్వహణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా హైదరాబాద్ కొంచెం కఠిన నిర్ణయమే అయినప్పటికీ డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. ఈ వరద బాధ నుంచి హైదరాబాద్ను కాపాడుకునే ప్రయత్నం రాబోయే టర్మ్లో కంపల్సరీ చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రోజు రోజుకు పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లలో కూడా బీజేపీ విజయం సాధిస్తున్నటువంటి ఒక నినాదం పొందుకుంటున్న కొద్దీ టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుక్కి ఈరోజు గొంతులో ఎలక్కాయ పడిపోయింది. ఏం మాట్లాడాలో తోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక ఆయన అంటాడు, ఎంఐ ఎంతో మాకు దోస్తి లేదంటాడు. ఎంఐ ఎంఐ అంటాడు, మొన్నటిదాకా మేము దోస్తులమని చెప్పిన ఆయన ఎన్నికలు తేదీ నిర్ణయించక ముందు ఆయనతోనే సమావేశం అయినటువంటి ఇద్దరు కోసం సమావేశాలు జరుపుకొని ఎన్నికలు ఎమ్మెల్యే జరపాలా నాలో లాగుదామా అని చెప్పి ముచ్చట్లు పెట్టుకొని ఎమ్మెల్యే పోతే బాగా మన పరిస్థితి బాగలేదు, వాళ్ళ సమయం ఇస్తే ఈరోజు హైదరాబాద్ నగరంలో మనం ముగ్గిపోయి గోల్పడేటువంటి పరిస్థితి ఉందని భావించినటువంటి నేతలు ఆరోగ్య ఎలక్షన్ లా జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయించి 3 నెలల తర్వాత రావాల్సినటువంటి ఎన్నికలు, ఫిబ్రవరి మాసంలో ఉండాల్సినటువంటి ఎన్నికలు, జనవరి చివరికో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే జరగాల్సినటువంటి ఎన్నికలు, నవంబర్ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజుల్లో ఎన్నికలు ముగించాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి, మరి ఎంత తొందరగా ఎందుకు ఇచ్చిండ్రు, దీని ఎంత మర్మం ఏముంది, ఇద్దరు దోస్తుల మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏముంది. నిన్న వాళ్ళ దోస్తు చెప్తాడు 2 నెలల్లో నేను ప్రభుత్వాన్ని ముంచేస్తా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటాడు. అంటే ఎవరంతా చెవులో పువ్వు పెట్టుకున్నారా హైదరాబాద్ నగర ప్రజలు, అంటే ఎంత అమాయకులాగా అనిపిస్తున్నారు వీళ్ళకు, అంటే వీళ్ళు ఏం చెప్తారు ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ఇట్లా పామోజుల భేటీలు అయితే ఇక
తనకిఫాంలో భేటీలు అయితే వాళ్ళ భేటీలు లేకుండా ఏ నిర్ణయం ఏం జరగదు. మరి ఈరోజు మన చెవులలో ప్రజల హైదరాబాద్ నగర ప్రజల పూలలో చెవులలో పూలు పెట్టుకుంటారు పెద్ద కాలిఫ్లవర్. అయ్యా హైదరాబాద్ నగర ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి మీ దోస్తాన్ని అర్థమైంది, టిఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎం చేసినట్టే అన్నటువంటిది అర్థమైంది. ఈరోజు పాత నగరంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో ప్రజలకు అందరికీ తెలుసు. పాత నగరం డివిజన్ లో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, మొన్న వానలు వస్తే ఏ విధంగా వాళ్ళ కష్టాలను అనుభవించారు, ఇళ్లలో నీళ్లు వస్తే వాళ్ళ పరిస్థితిని అడిగే దిక్కు లేదు, నాలుగు లేదు, వాళ్ళు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఎంత వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఎంఐఎంకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినా మనం చూసినాం. అసెంబ్లీ ఏమో ప్రతిపక్ష హోదా ఇచ్చింది వాళ్ళకి ఎంఐఎం సోదరులకి, మన బయటనేమో ఫ్రెండ్లీ పార్టీ, మళ్ళీ ఒక ఎన్నికలు వస్తేనేమో మేమిద్దరం వేరే వేరే మాకు సంబంధం లేదు అని భూలో మనం రెండు నెలలకు వస్తాం పూజ చేస్తా అన్నాడు. అంటే ఒక కొత్త నాటకం, కొత్త డ్రామా, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు వేసినట్టు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని డ్రామాలు చేస్తున్నారు. ఒక భుజాన ఒక అన్న ఎక్కించుకున్నాడు, ఒక భుజాన తమ్ముని ఎక్కించుకున్నాడు. మతతత్వ రాజకీయం చేస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్య చేసింది, రెచ్చగొట్టి అనేక హింసలకు కారణమైంది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియదా? హైసాల్లో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అప్పుడు కేసీఆర్ నోరిప్పిండా? ఏదైనా నోరిప్పి మాట్లాడిందా? నేను గొప్ప హిందూని, నాకంటే గొప్ప హిందూ ఎవరైనా మాట్లాడతారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంఐఎం సోదరులు ఎప్పుడు హిందువుల గురించి కానీ, హిందువుల దేవుళ్ళ గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ అవహేళన చేసి మాట్లాడినప్పుడు కూడా నోరు ఇప్పనటువంటి కేసీఆర్ హిందువులు బొందుగాడులు అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఈరోజు ఎవరిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? మీరు ఇద్దరు వారిద్దరు ఒకటి కాదని కేసీఆర్ కు ఓటేస్తే ఎంఐఎం చేసినట్టు ఆయన ఏం చెప్పిండు? మేము 25 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం దోస్తితోన మా ఎస్ఆఫీషో మెంబర్ల ఓటుతోనా మేమే గ్రేటర్ లో కుర్చీలో కూర్చుంటాం అన్నాడు. అంటే ఏడికొచ్చిందని 100 స్థానాలు అన్నట్టు 25 స్థానాలకు వచ్చేసి 100 స్థానాలు గెలుస్తామని చెప్పిన ఆయన 25 స్థానాలు గెలిచినా అంటే ఆడదాకనైనా గెలిచినా పర్వాలేదు అని ఆయన అనుకుంటున్నాడు. అంటే మేము ఎంఐఎంతో దోస్తీ చేస్తాం, ఎంఐఎం ని హైదరాబాద్ నగరంలో మేయర్ని చేస్తాం, మా ఎస్ఆఫీషో మెంబర్లు అందరినీ కలిపి వాళ్ళ మేయర్ కుర్చీలో కూర్చోబెడతామని చెప్తున్నాడు. పాత నగరంలో ఉన్నటువంటి మత కలహాలను, అక్కడ ఉన్నటువంటి రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ యొక్క స్పీచెస్ ని కానీ, అక్కడ ఉగ్రవాదులకు చోటు తెచ్చేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ పైన కానీ ఏనాడు కూడా స్పందించినటువంటి ముఖ్యమంత్రి కేవలం ఓట్ల కోసమే ఈరోజు ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ మోసం చేస్తున్నటువంటి మహామోసగాడు కేసీఆర్. ఎంఐఎం సోదరులు కూడా తమ అధికారం కోసం గతంలో టీడీపీతో కానీ, కాంగ్రెస్ తో కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ తో కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళతో పొత్తు ఉంటుంది, వాళ్ళతో అన్ని రకాలుగా వాళ్ళకు మద్దతు పలుకుతుంటారు. మరి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని తరతరాలు, ఇన్ని సంవత్సరాలుగా అన్ని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని అధికారంలో కొనసాగుతున్నటువంటి ఎంఐఎం పార్టీ మరి పాత బస్తీలోని వారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు